ఈసారి జరిగిన అసెంబ్లీ సమావేశంలో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క బడ్జెట్ సెషన్ గతంలో ఎప్పుడు జరిగినంత భిన్నంగా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా గతంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని యొక్క ఈరోజు శాసనసభలో చాలా అద్భుతంగా జరిగినాయి. ఈరోజు మా ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాన్ని కూడా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి అని హౌస్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా వాళ్లకు చెప్పాడు. వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేక ఏదైతే రెస్పాన్సిబిలిటీ తీసుకోలేక వాళ్ళు మొత్తం టోటల్గా వాళ్ళు నిర్లక్ష్యంగా మా అధికార పార్టీకి సంబంధించిన ఏదైతే ప్రజా ఉపయోగం పనులు ఈరోజు మేము చేస్తున్నామో వాటికి వాళ్ళు ఆకలింపు చేసుకోలేక వాళ్ళు జీర్ణించుకోలేక ఏదైతే టోటల్గా 1/1 వాళ్ళు సభ నుంచి ఎన్నికపోయే పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా ఈరోజు చూసాం ఈ సెషన్లో దాదాపు 19 బిల్లులు ఆమోదించబడ్డాయంటే ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను దృష్టిలో పెట్టుకొని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఆయన ప్రజా సంకల్ప యాత్రలో తిరిగినాడో అనేకమైన ప్రజలు దాదాపు కోట్ల మంది ప్రజలు దాదాపు 3647 కిలోమీటర్లు తిరిగినాడు. ప్రజల యొక్క ఏదైతే చేస్తే ప్రజలకు బాగుంటుంది ఈ ప్రాంతానికి బాగుంటే ఉద్దేశంతోనే దాదాపు 19 బిల్లులు ఆ హౌస్లో ఆమోదించబడినంటే టోటల్గా ప్రజా సంక్షేమము ప్రజల కోసము రాజ్యాంగబద్ధంగా ప్రజాశ్రేయకు పెట్టిన ఈ యొక్క బిల్లులు అద్భుతంగా ఈరోజు సక్సెస్ అయినాయంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రభుత్వం ఈరోజు సభ నడిపిన తీరు కానీ మేము ముఖ్యంగా ఎందుకంటున్నామంటే గతంలో హౌస్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆనాటి 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్షాన్ని గొంతెత్తేది కాదు. మేము అడిగితే ఈవెన్ ఆనాటి మా నాయకుడు ఆపోజిషన్ లీడర్న 2014-19 మేము అడిగితే కనీసం మైక్ ఇచ్చేవాళ్ళు కాదు. ప్రయాస సమస్యల పైన అనేకసార్లు మేము రిక్వెస్ట్ చేసినాం, వాకౌట్ చేసినాం, మాకు మైక్ ఇవ్వండి మేము మాట్లాడతామని చెప్పి ఎక్కడైనా మా గొంతు బయట ప్రపంచం నిర్మించే కాదు. హౌస్లోని బుల్డర్ చేసిన పరిస్థితి గతం చూసాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రియత ముఖ్యమంత్రి స్వయంగానే అసలు ఆయన మాట్లాడేటప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు లేచడితే ఆయన కూర్చొని ఆయన మాట్లాడండి ఎంత ఏం మాట్లాడతాం మాట్లాడండి అని చెప్పేసి ఏదైతే వాళ్ళ యొక్క తీసుకుని ఏదైతే మనకు ఇచ్చే సూచన కానీ సలహాలు కానీ మళ్ళీ చెప్పి మళ్ళీ అడిషనల్గా ఒక సెషన్ కంప్లీట్ హాఫ్ డే కమ్ వాళ్ళకి ఇచ్చాం. అయినా దాన్ని ఉపయోగించుకోలేక టోటల్గా ఈ వాళ్ళు జీర్ణించుకోలేక ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసే అద్భుతమైన పథకాలు వీటన్నీ ఏ ఇంప్లిమెంట్ చేస్తున్నాడో ఈ తట్టుకోలేక వాళ్ళు మళ్ళీ మా పైన బురదలే కార్యక్రమం చేశారు. అందులోనే వాళ్ళు టోటల్గా హౌస్లో కనీసం కూర్చున్న పరిస్థితి కూడా వాళ్ళు చేసుకోలేకపోయినట్టు కారణం వాళ్ళు చేసుకున్న ఎక్కడైతే గతంలో చేసిన ఎన్ని తప్పిదాలు ఎన్ని మేము ఒకటే ఎత్తి చూపిస్తామంటే ఈ హౌస్ ద్వారా వాళ్ళు జీర్ణించుకోలేక భయపడి దొంగసారిన పారిపోయే పరిస్థితి ఈరోజు చూసినాం. ఈరోజు నిజంగా ఈరోజు ఒకటే అడుగుతున్నాం, మా మంత్రివర్గం సంబంధించి కానీ మా సంబంధించిన శాసనసభ్యులు కానీ అందరూ కూడా చాలా బాగా హౌస్ను ఉపయోగించారు, అదేవిధంగా ప్రతిపక్షం కూడా ఉపయోగించుకున్నారు. మేము ఒకటే ఏదైనప్పుడు కూడా మనందరం కూడా ప్రజలకు సేవ చేసే యొక్క వేదిక అసెంబ్లీ. ఆ వేదికలోనే రాష్ట్ర ముఖ్యమంత్రులు మా నాయకుడు ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమం ఈరోజు అమ్మఒడి కార్యక్రమం చూసాం, ఈరోజు రైతులకు సంబంధించిన సేవస్ కార్యక్రమాలను చూసాము, అదేవిధంగా మనకు అనేక బిల్స్ ఈ విధంగా చెప్పే అనేక బిల్స్ 19 బిల్స్ అద్భుతంగా ప్రజల కోసం ఏర్పాటు చేసిన బిల్స్ ఈరోజు నవ్వుతో నవ్వుషితో ఏర్పడినాడు కాబట్టి ఎందరు కూడా మంచి రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు శుభసూచకగానే గత అసెంబ్లీ నుంచి కూడా వర్షాలు పడటము రాష్ట్రానికి కూడా ఒక శుభసూచకం, ఎందుకంటే ఒక మంచి నాయకుడు మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అందుకే గతంలో ఎప్పుడున్న ప్రభుత్వంలో ఎప్పుడైనా ఏర్పడితే దాదాపు 5 సంవత్సరాలు లాస్ట్ ఇయర్ ఏమన్నా మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేస్తారు. కానీ మా నాయకుడు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఈవెన్ ప్రమాణ స్వీకారం చేయకముందు కూడా దాదాపు 5-6 వెల్ఫేర్ స్కీమ్స్ రిలీజ్ చేసినాడంటే కొన్ని జీవాలు విషయం చేసినాడంటే ఎంత మీరు మనసును నాయకుడు ఒకసారి చూసుకోవాలా. అందుకే ఈ రెండో సెషన్లో దాదాపు 11 నుంచి దాదాపు 30 వరకు ఈరోజు వరకు అసెంబ్లీ సెషన్ జరిగితే దాదాపు 14 రోజులు అసెంబ్లీ జరిగితే ప్రతిరోజు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తూ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఏ బిల్లు ఎక్కడ ఉండాలో ఎవరు ఎక్కడ ఏది ఇవ్వాలనేది ప్రతిదీ కూడా అందరూ కూడా ఒక
టీచర్ని మాత్రం కూడా అందరూ కూడా తోడ్పడుతూ ప్రతి ఒక్కరు కూడా హౌస్ బాగా నడవాలి, హౌస్లో ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, ప్రతి బిల్లు కట్టుదిట్టంగా ఉండాలి, ప్రతి బిల్లు రాజ్యాంగబద్ధంగా ఉండాలి, దానికి చట్టబద్ధ కల్పించాలనే ఉద్దేశంతో బిల్లులు సక్సెస్ చేయడం జరిగింది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఈ జరగబోయే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, సభా నాయకుడు ఆధ్వర్యంలో భవిష్యత్తులో కూడా దాదాపు జరగబోయే అన్ని సెషన్స్ కూడా ఇదే విధంగా జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను.